సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. ఇవాళే ఆరో విడత పోలింగ్. ఆరు రాష్ట్రాల్లో రెండు యూటీల్లో 58 సీట్లకు ఎన్నికలు. ఓటేయనున్న 11 కోట్ల మంది. అవధారణ వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహణ. కొత్త పథకాల ప్రకటనపై ఉత్కంఠ. హైదరాబాద్ పై కుట్రలు, కామన్ క్యాపిటల్ చేసే ప్రయత్నాలు. బీజేపీ కాంగ్రెస్ పై హరీష్ రావు ఆరోపణలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసమే డ్రామా, అందుకే హైదరాబాద్ యూటీ అంటూ కామెంట్స్. హరీష్ వ్యాఖ్యలకు బీజేపీ నేతల కౌంటర్. కాంగ్రెస్ లోకి 30 మంది బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు. రేవంత్ సర్కార్ ని కూల్చడం ఈజీ కాదు, 5 ఏళ్లు అధికారంలో ఉంటామన్న జగ్గారెడ్డి. వడ్ల బోనస్ అతిపెద్ద బోగస్ హామీ, మాయ మాటలతో అధికారంలోకి కాంగ్రెస్. మోసం చేసిన ఘనత రేవంత్ దే అన్న కేటీఆర్. మరోసారి అధికారం వైసీపీది. జూన్ 9 విశాఖలో జగన్ ప్రమాణం. బాబు పవన్ ఏమైపోయారో తెలియదని బొత్స సెటైర్లు. పిన్నెల్లి కదలికలపై ఏపీ హైకోర్టు ఆంక్షలు. మాచర్ల వెళ్లకూడదని ఆదేశాలు. ఫలితాల రోజు మాత్రమే అనుమతి. జీవన్ రెడ్డిపై చీటింగ్ కేసు. భూ కబ్జా చేశారని చేవేళ్ల పిఎస్ లో కంప్లైంట్. మారుణ ఆయుధాలతో బెదిరించినట్టు బాధితుల ఫిర్యాదు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ దాడులు. 100కు పైగా సంస్థల్లో మెరుపు తనిఖీలు. 50 చోట్ల లోపాలను గుర్తించిన టాస్క్ ఫోర్స్. సుదీర్ఘ మన్నిక ఎన్బిసి బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.